హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో బేబీ పొటాటో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను బేబీ పొటాటో ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మనం సాంబార్ కానీ పప్పు కానీ చేసుకున్నప్పుడు దానిలో నంచుకొని తినడానికి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే మన ఛానల్లో వచ్చే టేస్టీ రెసిపీస్ కొత్త కొత్త గేమ్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ రంగోలీస్ ఇలాంటి ఎన్నో వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇప్పుడు మన బేబీ పొటాటో ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం నేను ఒక హాఫ్ కేజీ బేబీ పొటాటోస్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో పెట్టుకొని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత దానిపైన ఉన్న తొక్కు మొత్తాన్ని కూడా తీసేసుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు దానిలోనే ఒక నాలుగు లవంగాలు ఒక రెండు యాలకి ఒక చిన్న చెక్క ముక్క అలాగే ఒక పది పది నుంచి పన్నెండు ఎండుమిర్చి వీటన్నిటిని వేసుకొని వేయించుకోవాలి మనం ఇవి అన్నీ కూడా డ్రైగా వేయించుకోవాలి ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి దానిలోనే ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకుంటే యాడ్ చేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ కానీ కరేపాకు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి అన్నిటినీ కూడా వేయించుకొని చల్లార్చుకొని ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక నాలుగు చిన్న ఉల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి దానిలో ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా తొక్కు తీసుకొని పెట్టుకున్నాం కదా బేబీ పొటాటోస్ని వాటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం పొటాటోస్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీనిలో నేను కొంచెం దీంతో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి దాన్ని చక్కగా రోస్ట్ లాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కాగిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చనపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు సాయి మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసి దానిలో ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఈ తాలింపు మొత్తం వేగిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఇందాట ఫ్రైలో కూడా కొంచెం బంగాళదుంపలకి సాల్ట్ వేసాను కదా ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పొటాటోస్ మొత్తాన్ని కూడా మన తాలింపులో వేసుకుని వేయించుకోవాలి చూసారు కదా ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి మనం మసాలా పౌడర్ చేసుకునేటప్పుడు ఆ మసాలాలలో నేను సాల్ట్ యాడ్ చేయలేదు అందుకే ఇందాక తాలింపులో కొంచెం సాల్ట్ నేను బంగాళదుంపలు కొంచెం ఫ్రై చేసేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అలా వేయడం వల్ల మనకి బంగాళదుంపలకు కూడా సాల్ట్ చక్కగా పడుతుంది ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ కంపల్సరీగా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మన మసాలా మొత్తము కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే బేబీ ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది ఈ ఫ్రైని సాంబార్ రైస్లో కానీ పప్పు రైస్లోకి కానీ నంచుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్